మాఘమాసం 13వ అధ్యాయం సుశీలుని కథ. రాజా మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని కలిగించును. దీనిని తెలుపుట మరొక కథ చెప్తాను, వినుము. పూర్వం గోదావరి తీరాన సుశీలుడనే ఒక కర్మిష్ట అయిన వేద పండితుడు ఉన్నాడు. అతను ఒకసారి ప్రయాణం చేస్తూ ద్రోవ తప్పి భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాడు. ఆ అడవి దట్టమైన పొదలతో, ఉన్నతమైన వృక్షాలతో, పులి మొన్నగు భయంకరమైన జంతువులతో కూడి ఉండెను. అతడు ఆ అరణ్యం నుండి బయటకు వచ్చు మార్గం వెతుకుచు అటూ ఇటూ తిరుగుతున్నాడు. అచట భయంకరమైన రాక్షసుణ్ణి చూసెను. అతని పాదాలు చెంట్ర చెట్టు వలె ఉన్నవి. పాదాలు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షస ఆకారం కలిగి ఉంది. అచట కొమ్మలు ముళ్ళతో ఉండగా అవి గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరానికి గుచ్చుకుని రక్తం కారుతుంది. వానికి కదులటకు అవకాశం లేదు. ఆహార పానీయాదులు తీసుకునే అవకాశం కూడా లేదు. అటువంటి స్థితిలో ఉన్న రాక్షసుడు బిగ్గరగా రోదిస్తున్న సమయంలో సుశీలుడు ఆ రాక్షసుణ్ణి చూసి భయపడెను. ధైర్యం కోసం వేదమంత్రాలు బిగ్గరగా చదవటం ప్రారంభించారు. హరినామ స్మరణ చేస్తున్నాడు. కొంతసేపటికి సుశీలుడు స్తిమ్మితపడి, ఓయి నీవెవరు, నీకీ పరిస్థితి ఏమిటి చెప్పుము అని అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మలో ఒక పుణ్యకార్యం కూడా చెయ్యలేదు. నేను గోకర్ణ తీరాన మధువ్రతం అనే ఒక గ్రామానికి అధికారిగా ఉన్నాను. నేను అసత్యం పలికేవాడిని. పరుల సొమ్ము హరిస్తూ నేను ఎంతో ధనాన్ని కూడబెట్టాను. ఇట్లు అందరినీ బాధిస్తూ చివరికి మరణించాను. నేను ఎన్నడూ స్నానదాన పూజాధికారులు ఆచరించలేదు. అందువల్ల ఆ తరువాత జన్మలో నేను కుక్క, గాడిద మున్నగు నీచ జంతువులుగా జన్మించి తిని ప్రస్తుతం నా పాదాలు చెండ చెట్టుగా మారి దాని కొమ్మలతో ఉన్న ముళ్ళు నన్ను బాధిస్తూ ఉన్నట్లు ఈ జన్మనెత్తాను. నీ వంటి పుణ్యాత్ముణ్ణి చూడగాని నీవు చేసిన హరినామ స్మరణతో నాకు ఈ మాత్రమైన పునఃస్మృతి కలిగింది. ఎట్లయినా నీవే నన్ను రక్షించుము అని సుశీలుణ్ణి ఆ రాక్షసుడు పలు విధాలుగా ప్రార్థించెను. సుశీలుడు వాని పరిస్థితి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపరి వారిరువురూ ఇలా ఆలోచించసాగారు. ఓయి, ఇచ్చట సమీపమున నీరున్నదా అని అడిగెను. 12 యోజనాల దూరంలో నీరున్నది అని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానమున్నదా అని సుశీలుడు అడిగెను. అప్పుడు రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులున్నారు. వారు నా వంటి వారే. వారి సంతానం అటువంటిదే. ప్రస్తుతం నా వంశమునందు భాష్కలుడనే గ్రామాధికారి ఉన్నాడు. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండును. నేను నీ వంశం వారితో మాట్లాడతాను. నీకు వచ్చిన ఆపదను పోగొడతాను అని పలికెను. సుశీలుడు రాక్షసుడి పూర్వజన్మలో వంశం వారైన భాష్కలుడిని వద్దకు పోయెను. అతనిని చూసి భాష్కరుడిని పూర్వీకుడైన రాక్షసుడి వృత్తాంతం చెప్పెను. అంతట భాష్కరుడు, రాక్షస రూపంలో ఉన్న నా పూర్వీకుడికి ఆ రాక్షస రూపం పోవాలంటే నేనేమి చెయ్యాలి అని అడిగెను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసంలో నదీ స్నానం చేయుము. శివుడు కానీ కేశవుడు కానీ నీ ఇష్టదైవాన్ని పూజించుము. పురాణము చదువు లేదా వినుము. బ్రాహ్మణులకు యథాశక్తి భోజనం పెట్టి వస్త్ర సువర్ణాది దానములు చేయుము. దీనివల్ల నీ పాపములన్నీ పోయి నీకు పుణ్యం కలుగేటే కాక పూర్వీకులైన నీ పితృలకు కూడా పక్షాదులు పోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. స్నానము 7 విధాలు. అవి మంత్రాలు స్మరిస్తూ చేయుట మంత్రస్నానము, మట్టిని రాసుకుని చేయుట స్నానాన్ని ముత్రికా స్నానం అంటారు, భస్మమును శరీరమునకు రాసుకుని చేయు స్నానాన్ని ఆగ్నేయ స్నానమని, గోవు నడుస్తున్నప్పుడు పైకెళ్ళిన దుమ్ము మీద పడుట చేయు స్నానాన్ని వాయవ్య స్నానమని, నదులు చెరువులు మున్నగు వాటిలో చేయు స్నానాన్ని వరుణ స్నానమని, ఎండగా ఉన్న సమయంలో వానలో చేసే స్నానాన్ని దివ్య స్నానమంటారు,
మనసులో శ్రీహరిని స్మరించుట మాస స్నానం అంటారు. ప్రాతకాలమునై స్నానం చెయ్యలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్ఠుల వారు మున్నగు వారు తడి వస్త్రాలతో శరీరమును తడుపుకొని చెయ్యవచ్చు. చుట్టూ ముడివేసుకుని స్నానం చేయవలెను. స్నానం చేస్తున్న సమయంలో కౌపీతనం ఉండవలెను. తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్య దృష్టులతో మాట్లాడు సమయంలో తప్పనిసరిగా ఆచమనం చేయవలెను. భగవంతుణ్ణి స్మరించుచు కుడి చెవిని పట్టుకోవలెను. అరుణోదయ కాలంలో స్నానం ఉత్తమం. స్నానం చేయు సమయంలో మట్టిని, పసుపు కుంకుమలు, ఫలాలు, పుష్పాదులు నదిలో కానీ చెరువులో కానీ వేయవలెను. శ్రీహరిని స్మరిస్తూ ముందుగా కుడిపాదము నీటియందు ఉంచవలెను. బొడ్డు లోతులో నిలిచి సంకల్పం చెప్పుకోవలెను. జపతపాదులు చేసుకున్న తరువాత స్నానమాచరించి తీర్థం స్వీకరించవలెను. అనంతరం నది ఒడ్డుకు చేరుకొని 3 దోసిట్లో నీరును తీరాన పోసి ప్రార్థించవలెను. 3 మార్లు ప్రదక్షిణ చేయవలెను. నది స్నానం చేయు తరువాత తడి వస్త్రాలను 4 అంచుల్లో పిండవలెను. అనంతరం పితృదేవతలను స్మరించవలెను. పర్వదినాలలో చేసే స్నానం మరింత పుణ్యమిచ్చును. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినాలలో ఆయా దేవతలను స్మరించవలెను అని సుశీలుడు భాస్కరునికి స్నాన విధానాలను వివరించెను. ఆ తరువాత ధర్మకార్యాల విషయాలు, దైవిక విషయాలు కూడా వివరించెను. అనంతరం తన దారి తాను పోయెను. భాస్కరుడు సుశీలుడు చెప్పిన విధంగా మాఘస్నానాలు, పూజాదికాలు నిర్వహించెను. మాఘమాసమంతా మాఘస్నానం ఆచరించి స్నానాంతరం రాక్షస రూపంలో ఉన్న తన పూర్వీకుడికి యథాశక్తి తర్పణాలు చేయును. ఇట్లు మాసమంతా చేయగానే ఆ రాక్షసుడు తన పూర్వరూపం దాల్చి పుణ్యలోకాలకు వెళ్ళెను. మాఘమాసం 13వ అధ్యాయం సంపూర్ణం.